హై వ్యూర్స్, వాళ్ళ బయోపిక్ చూసి వీళ్ళ బయోపిక్ చూసి మనం అంతా కూడా పొంగిపోతూ ఉంటాం. మరి మన తెలుగువాడైనటువంటి కుర్రవాడైనటువంటి ఓ కుర్రాడి బయోపిక్ రాబోతుంటే మనకు ఎలా అనిపించాలి చెప్పండి? చాలా గర్వంగా ఉండాలి కదా. మరి అతని స్టోరీ కనీసం మనకు తెలిసి ఉండాలి కదా. అదే నేను ఇప్పుడు మీకు అందించబోతూ ఉన్నా. బొల్లెంట్ ఇండస్ట్రీస్ శ్రీకాంత్ బొల్లా. ఈ శ్రీకాంత్ 1992 మచిలీపట్నం సమీపంలోటువంటి సీతారామపురంలో జన్మించాడు. పుట్టుకతోనే అంధుడు, కళ్ళు కనిపించు, బట్ చదువులో మాత్రం ఎక్స్ట్రాడినరీలో రాణిస్తూ ఉన్నాడు. 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలి, బట్ ఎవరు జాయిన్ చేసుకోవట్లేదు. అప్పుడు కోర్టుకి వెళ్ళాడు, కోర్టు పర్మిషన్ ఇచ్చింది, ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాడు. 98% పాస్ అయ్యాడు. ఇక ఆ తర్వాత నేను బీటెక్ చేయాలని చెప్పేసి ఐఐటి కోచింగ్ తీసుకుంటాను అని చెప్పేసి అన్నాడు. ఎవరు కోచింగ్ ఇవ్వటలా, ఇక్కడ కాదని చెప్పేసి ఇక ఫారిన్. అప్పుడు ఆ వేళలో ఈ మసాసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని చూసారా, దానిలో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత 2012 వచ్చేటప్పటికల్లా సొంత కంపెనీ పెట్టే స్థాయికి ఎదిగాడు. అదే ఈ బొల్లెంట్ ఇండస్ట్రీస్. ఇందులో సతీష్ రెడ్డి, తర్వాత ఎస్పి రెడ్డి అండ్ మన మెయిన్ రతన్ టాటా గారు, ఇంకా కొంతమంది ఉన్నారన్నమాట ఇన్వెస్టర్స్, శ్రీనిరాజు సంథింగ్ ఎల్స్, ఇంకా కొంతమంది. ఈ ఇన్వెస్టర్స్ ఎందుకు ఇతని పట్ల ఆకర్షితులు అయ్యారంటే, అతను ఎటువంటి లోపంతో ఇబ్బంది పడుతూ ఉన్నాడు అండ్ అతను కాన్ఫిడెన్స్ లెవెల్స్ అసలు ఎట్లా ఉన్నాయి అండ్ అతని ఇండస్ట్రీ యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఏంటి అన్నప్పుడు మొత్తం తను ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎక్స్ట్రాడినరీ వేలో. అప్పుడు వీళ్ళంతా కూడా అందులో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ వేలో ఆ కంపెనీలో స్టిల్ ఇప్పుడు కూడా పనిచేస్తున్న వాళ్ళు 40-50% వరకు కూడా మనలాగా అన్ని అవయవాలు సరిగా ఉన్నవాళ్ళు కావు, అన్ని అంగాలు సరిగా పనిచేస్తున్న వాళ్ళు కాదు, ఎక్కడో ఏదో ఒక లోపం అయినా సరే ద బెస్ట్ వేలో ఇండస్ట్రీ రన్ చేస్తూ ఉన్నారు. టర్న్ ఓవర్ కూడా కోట్లలో ఉంటుంది. సో మరి అటువంటి శ్రీకాంత్ యొక్క లైఫ్ స్టోరీని ఎందుకు అందరికీ పరిచయం చేయకూడదు ఒక సినిమాగా అని చెప్పేసి అనుకున్నారు తుషార్ హీర్ నందాని, డైరెక్టర్. సో అతను వెళ్ళి మన శ్రీకాంత్ కలవటం, స్టోరీ మొత్తం కూడా శ్రీకాంత్ నెరేట్ చేయటం, అది వీళ్ళు సినిమాకి ఎలా తీయబోతుందంటే వీళ్ళు నెరేట్ చేయటం అంతా జరిగిపోయింది. హీరో వచ్చేసి రాజ్ కుమార్ రావు, నిర్మాతలు వచ్చేసి భూషణ్ కుమార్, కృష్ణ కుమార్ అండ్ నిధి ఫార్మర్ హీర్ నందాని. సో మన తెలుగువాడు కృష్ణా జిల్లా కుర్రాడు శ్రీకాంత్ కథే సినిమాగా రాబోతూ ఉంది. ఇక ఈ బొల్లెంట్ ఇండస్ట్రీస్ ఉంది కదా, ఇది వచ్చేసి ప్రధానంగా వ్యవసాయ వ్యర్థాలు ఉంటాయి చూసారా, వాటి నుంచే పేపర్ తయారు చేస్తారు, ప్లేట్స్ తయారు చేస్తారు, అంటే ఈకో ఫ్రెండ్లీ రకంగా ద బెస్ట్ ఫ్యూచర్ ఉన్నటువంటి ఇండస్ట్రీ అన్నమాట వీళ్ళది. అందుకే అంతమంది ఇన్వెస్టర్స్ అండ్ మోర్ ఓవర్ అందుకే ఏకంగా ఒక సినిమా టీంలో వాళ్ళని కలిసి మరీ సినిమా తీద్దామని అనటం. అండ్ అన్నింటికి మించి శ్రీకాంత్ బొల్లా మన తెలుగు వారికి కాదు యావతి ప్రపంచం కూడా ఎంతో గొప్ప ఇన్స్పిరేషన్. సర్వేంద్ర యనం నయనం ప్రధానమంటారు. అటువంటి నయనాలు లేకుండా ఎక్స్ట్రాటింగ్ చదువులో రాణించి తానే సొంతంగా కంపెనీ పెట్టి ఒకళ్ళ దగ్గర ఉద్యోగం చేయకుండా ఎంతోమంది తానే మరల ఉద్యోగాలు ఇస్తూ 100 crore కంపెనీ ప్రాఫిట్స్ వచ్చే విధంగా కావచ్చు, టర్న్ ఓవర్ మొత్తం కూడా ఆ వేలో ఇది చేస్తూ ద బెస్ట్లో ముందుకెళ్తూ ఉన్నాడు శ్రీకాంత్. నిజంగా మనందరూ కూడా ఇన్స్పిరేషన్ అండ్ అతను ఎందరికో మార్గదర్శి.